हेलो हाय फ्रेंड्स मनमे सिंहाचल दच्चा सो मनमे इपड़े सिंहाचल दम सो बस स्टापन सो मनमे इपड़े बंद पैकी वेदा सो देवड़े चूंम सो मोता मनमे बस अगर वेटी सो बैक साइड चूँ सो बस अगर रेडी सो मनमे टिकेट बस अकेदा इपड़ मनमे बस अकेसम सो मनमे इपू देवस्था बस एक्म का बट्टी टिकेट 15 रूपीस अदे एपीएस आरटीसी अच्छे सो मनक 25 रूपीस अन्मा सो मामूल बस उठाई देवस्था बस 15 रूपीस मनमे किकेट तस्कोनी बस अवच्छ सो अलगे मनमे एपीएस आरटीसी अच्छे सो अभी डायरेक्ट लपल्लते टिकेट्स इतारनम इकड़ते मन बस स्टापे बस टिकेट मनमे को वेल्पतना इपड़े सो मुझे मुखद्वार वस्तु फस्ट स्टार्टिंग एंट्रेंस मुखद्वार उ सो ई मुखद्वार मनमे वेतना इलांट मुखद्वार मूडुटाई सो ई मूड मुखद्वार दाटना मनमे टेंपल पैक वेल्पच्छ सो बैक वे वाली 10 रूपीस अन्ट सो 10 रूपीस अच्छे कुछ अपैकना टोल गेट उ सो टोल गेट दर 10 रूपीस कटे मनमे बैक पैन वेल्पच्छ नैन इप्ड बस लाबी बैक पैन वे वाले बहुत सो मनमे इपड़े टेंपल पैक वाँम सो मोता स्टार्टिंग इला उ सो मोतमे मन स्टार्टिंग पटारोसार लफ्ट सैड मोतम चूसकोन टेंपल पैक वेल्पदा सो इकड़ते मनक शनिवार चला स्पेषल उ सो सिंहद्रपा की मोतम भजन चुस्कोलतारन पैकीस चूँ वेत सो मोता इधे शनिवार वीडियो अन्ट नैन मार्निंग 10:30 10:11 अला वच्चा सो इकड़ते मनक भक्त सिंहद्रपा की चला मंदिर मोक्कुंटारु सो एवरना मोक्कुकुन्न वाले सो मनक इकड़ आवु दूड़ने वदिलेस्तारन इकड़ते मनमे दानम चेयरकेंटे इकड़ते मनमे दानम चयचु सो मनमान ये दानम चयचु डबुल रूप में चयचन सो इकड़ते मनक रईट सैडते इकड़ तुलसी मालते अम्मत सो मनमे देवन कोसमन सो तुलसी माल 30-40 रूपये मतमे उ सो मनमे वाले बेरम चुप्तर मनमे तक कड़ते इच्छे एन कं देवन कोसम का बट्टी मनक इच्छे चूँस मन चूसक मालते चालन सो मुझे इंका मन कोई मुझे वेदम सो मुंकते इंकेम उन्नायोस चुदा सो मनमे इपड़े लफ्ट सैडम सो लफ्ट सैड मन चूसक अड़क स्ट्रईट सारी बोर्ड कदोस मनमे चूदाकसारी
సో బోర్డు అయితే మరి చూశారు కదా ఎక్కువైతే దొంగలు అయితే ఉంటారు జాగ్రత్త అని చెప్తున్నారు. సో మరి అయితే లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. సో నేను దానికోసం కూడా చెప్తున్నాను. ముందుగా ఏంటంటే మనకైతే లోపలికైతే ఫోన్ అయితే ఎలా ఉండదు. సో ఎందుకంటే మనమైతే క్లాక్ రూమ్లోనే ఫోన్లు పెట్టేసి వెళ్ళాలి. ఫోన్లు బ్యాగ్స్ మొత్తం అన్నీ పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట. సో మనకైతే టెంపుల్ లోపలికైతే మనకి పర్మిషన్ లేదు, ఫోన్ అయితే అలౌ లేదు. సో అందుకే నేను చెప్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ మరి చూసుకుంటే ఎక్కడైతే మనకైతే లోపలికి క్లాక్ రూమ్ ఉంది. సో నేనైతే చూపిస్తాను ఆ క్లాక్ రూమ్. సో చూడండి మధ్యకి అయితే ఎలా అమ్ముతున్నారు. సో చిన్న ఫుట్పాత్లు అయితే ఉన్నాయి, చాలా చిన్న చిన్న ఫుట్పాత్లు అయితే ఉన్నాయి. సో చూడండి నేను ఒకసారి చూపిస్తాను. శనివారం కదా చాలా భక్తులు అయితే చాలామంది ఎక్కువగా ఉన్నారు, చాలా రష్గా ఉందన్నమాట. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడైతే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మరి ముందుకు చూసుకుంటే మనకైతే ఇక్కడైతే క్లాక్ రూమ్ అయితే ఉంది. సో ఆ క్లాక్ రూమ్లో మనం లగేజెస్ ఫోన్స్ మొత్తం అన్నీ పెట్టేసి మనమైతే దేవుణ్ణి దర్శించుకోవచ్చు అనమాట. సో మనకైతే ఒక టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్ బట్టి మనం ఆ టోకెన్ తీసుకొని మనం వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ టోకెన్ అయితే ఇస్తే మనకైతే లగేజెస్ ఫోన్స్ మొత్తం అయితే ఇచ్చేస్తారనమాట. అలాగే ఆ క్లాక్ రూమ్ ఒకసారి అయితే మనమైతే చూద్దాం. సో మనమైతే ఒకసారి ఆ క్లాక్ రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మనమైతే ఇప్పుడైతే క్లాక్ రూమ్లోకి వచ్చాం. సో ముందైతే బ్యాగులు లగేజ్లు అయితే ఇక్కడైతే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనకైతే టోకెన్ ఇస్తారు. మీరు ఒకసారి చూడండి ఎలా ఉంది క్లాక్ రూమ్. సో ఇదన్నమాట క్లాక్ రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో మనమైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మరి పైకి వచ్చినాకైతే రైట్ సైడ్లో మనకి చూసుకుంటే ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో మనమైతే 100 రూపీస్ అనమాట టికెట్. సో మనమైతే టికెట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఫ్రీ దర్శనంకైనా వెళ్ళచ్చు. సో మరి ఈ రైట్ లెఫ్ట్ సైడ్లో మనకు చూసుకుంటే మనకైతే ఇక్కడైతే వే ఉంది ఫ్రీ దర్శనానికి. అయితే మనమైతే రైట్ సైడ్లోనే అయితే 100 రూపీస్ టికెట్ పెడితే ఒక 1 అవర్లో వెళ్ళిపోతామంట. ఫ్రీ దర్శనం అంటే ఒక 1.5 గంట 20 నిమిషాలు అయితే లేట్ అవుతుంది. సో అటు ఇటు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ దగ్గరికే వెళ్తారు. సో మీరైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాలనేసి నేను చెప్తున్నాను, ఎందుకంటే ఫ్రీ దర్శనమే బాగుంటుంది ఎక్కువగా. ఇక్కడ చూసుకుంటే మనకైతే చాలా పెద్ద క్యూ ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడైతే మనకైతే పెద్ద షెడ్ అయితే ఏర్పాటు చేశారు. మనమైతే ఒకసారి నేను మొత్తం అయితే మీకు చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే అయితే స్పాట్ ఫొటోస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క స్పాట్ ఫొటో వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. సో అలాగే మనమైతే ఈ టెంపుల్ బయట చూసుకుంటే ఇక్కడ కూడా బాగుంటుంది. సో మొత్తానికైతే ఇక్కడైతే చాలా బాగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక్కడైతే రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే కూర్చోడానికి అయితే షెడ్ అయితే ఏర్పాటు చేసి ఉన్నది. సో మనకైతే ఆ రైట్ సైడ్లో ఉన్న టెంపుల్ పక్కన అయితే లిఫ్ట్ అవుతుంది. సో అయితే విఐపి కౌంటర్స్కి అనమాట. సో విఐపి వాళ్ళకి. సో మనకైతే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పులిహార లడ్డు ప్రసాదం అయితే అక్కడ దొరుకుతుంది. సో మనం అయితే అక్కడికి కూడా వెళ్దాం. సో ఇప్పుడైతే మనమైతే ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడైతే పులిహార కాస్ట్ వచ్చేసరికి 10 రూపాయలు. సో లడ్డు కాస్ట్ వచ్చేసరికి అయితే 15 రూపాయలు. సో మనకైతే ప్రసాదం ఇచ్చేటప్పుడు మనకైతే క్యారీ బ్యాగ్స్ అయితే ఏమి ఇవ్వరు. సో మనకైతే కౌంటర్ బయట క్యారీ బ్యాగ్స్ అయితే 5 రూపీస్ ఒక బ్యాగ్ అనమాట. సో ఆ 5 రూపీస్ ఇచ్చి మనం బ్యాగ్ అయితే కొనుక్కోవాలి. అలాగే మనకైతే ఇక్కడైతే రష్గా ఉంటే మనకైతే
స్టార్టింగ్ కిందనైతే కొండ కిందనైతే మనకి బస్ టికెట్ ఇస్తారు కదా, సో అక్కడైతే మనకైతే పులిహోరగా లడ్డు అయితే అక్కడ కూడా దొరుకుతుంది. సో ఇక్కడైతే రష్గా ఉంటే కింద కూడా మనకైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ట్ అలాగే ఉంటుంది, సేమ్ ప్రసాదం కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో కిందకి కూడా సో మరైతే మీరు అక్కడ కూడా కొనుక్కోవచ్చు. నేనైతే ముందుగా అక్కడైతే కొనేసాను, ఎందుకంటే ఇక్కడ రష్గా ఉంటుందేమో అనేసి నేనైతే కిందనైతే కొనేసాను. సో మరి మొత్తానికి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే మనకైతే ఇది అన్నదానానికి వే అనమాట. సో మరి వే ఎలా ఉందో ఒకసారి మనం అయితే చూద్దాం. అలాగే మరి ఇటు సైడ్ చూసుకుంటే మరి అయితే మనకి ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే మనమైతే ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంటే సమాచారం అయితే తెలుసుకోవచ్చు. సో ముందుగా అయితే మనకైతే కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది, ఒకసారి చూడండి. నేనైతే చూపిస్తున్నాను లైవ్లోన. సో అలాగే మనమైతే ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం. సో మనకైతే ఇంకైతే బస్సు అయితే ఒకటైతే ఫిలప్ అయిపోయింది, సో ఫుల్ అయిపోయింది. సో మనకైతే ఇప్పుడైతే టికెట్స్ ఇంకా ఇవ్వట్లేదు, సో ఇంకొక బస్సు వస్తే మనకైతే టికెట్స్ అయితే ఇస్తారు. సో ముందుగా అయితే చూసుకుంటే ఇది దేవస్థానం బస్సు అనమాట. సో మనకి ఇక్కడ నుంచి కూడా చాలా బస్సులు ఉన్నాయి, సో అక్కడైతే 25 రూపీస్ అనమాట. సో మనమైతే దేవస్థానం బస్సు ఎక్కుతున్నాం. సో మన నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి రైడ్లీ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్.